वेलकम टू जाह्नवी किचन टुडे मैं चाहिए चाइनीज डिश चिल्ली गोबी दी का पदार्थ चूदा आयल चिल्ली सास टमाटो सास सोया सास स्लाइस ऑनियन स्लाइस चिल्ली चॉप जिंजर चॉप गार्लिक तरीगना कोरिएंडर स्प्रिंग ऑनियन अंत कुछ कारम ఆయిల్ ఫ్రై చేసిన గోబీ సాల్ట్ అండ్ అజినోమోటో కొంచెం వాటర్ ఇంగ్రీడియంట్స్ చాలు. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. క్యాప్సికం కొంచెం క్యాప్సికం తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం ఒక ప్లాస్టిక్ ప్యాన్ అండ్ వుడెన్ స్పాచ్యులర్ తీసుకోవాలి. దీని తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది కొంచెం వేసుకున్నాము. సేమ్ ఆయిల్ ని నాస్టిక్ ప్యాన్ మొత్తం కవర్ చేసుకుంటాం లైట్ గా కొంచెం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనవండి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ లోంచి ఒకటి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ గార్లిక్ అనేది కొంచెం వేసుకుంటాము అండ్ చాప్ జింజర్ ఒక టీ స్పూన్. దాని తర్వాత స్లైస్ ఆర్ జూలియన్స్ గ్రీన్ చిల్లీ. ఎందుకంటే మనం చేసేది కాబట్టి చిల్లీ గోబీ కాబట్టి చిల్లీ అనేది కొంచెం యాడ్ చేసుకుంటాం. దీంట్లో కొంచెం జూలియన్స్ ఆఫ్ ఆనియన్ ఈ చిల్లీ గోబీలో మెయిన్ ఇంపార్టెంట్ చిల్లీ కాబట్టి సో చిల్లీ అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాము. లైట్గా అలా ఇప్పుడు బయటికి టాస్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత లైట్గా ఆ రా స్మెల్ అనేది కొంచెం పట్టించాలండి. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ జూలియన్స్ ఆఫ్ క్యాప్సికం. దీన్ని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదా ఒక 1/4 స్మాల్ క్యాప్సికమ్ కానీ జూలియన్స్ కట్ చేసుకుంటాము. మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను అది జూలియన్స్ అంటే ఎలా ఉంటుందో. నా ఫ్యాక్చర్ మీద ఒకసారి చూడండి మీరు. అలా జూలియన్స్ అనేది కట్ చేసుకుంటాము. కట్ చేసుకుని దాన్ని కూడా కొంచెం వేస్తాము. ఈ క్యాప్సికమ్ అనేది నేను ఎందుకు ఇస్తున్నాను లేట్గా ఇచ్చానంటే కొద్దిగా క్యాప్సికమ్ నచ్చకపోతే టేస్ట్ అనేది కొద్దిగా బాగోదు కాబట్టి లైట్గా వేద్దాము. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పొయ్యి కొద్దిగా సిమ్లో తగ్గించుకోండి. ఇది ఎప్పుడైనా కానీ సాసులు గీసి వేసినప్పుడు కొద్దిగా సిమ్ అనేది పెట్టుకుంటే మంచిది లేదా పొయ్యి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే కొద్దిగా సాసెస్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ అనేది కొంచెం చిల్లీ సాస్ అనేది యాడ్ చేస్తాము. చిల్లీ సాస్ అనేది కొంచెం వేసుకుంటాం దీంట్లో. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇది చిల్లీ గోబీ అని చెప్పి. కొంచెం టమాటో కచ్చప్. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మన పులుపు వస్తుంది కూడా. వెనిగర్ అనేది వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు కానీ నేను వెనిగర్ అనేది వాడము. కొంతమంది వెనిగర్ కూడా వాడుతుంటారు కొంచెం వేస్తుంటారు. ఆల్రెడీ టమాటో కచ్చప్లోనే చిల్లీ సాస్ వెనిగర్ ఉంటుంది. సో వెనిగర్ అనేది నేను తక్కువ వేస్తాను వాడను కూడా. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసి కొంచెం సాస్ అనేది లైట్గా సాస్ చేయండి. అలా సాత చేయటం వల్ల ఈ క్యాప్సికము ఆనియన్ గ్రీన్ చిల్లీ అన్నీ లైట్గా సాస్ కూడా పట్టుకుంటాయి. అది లైట్గా వేగిన తర్వాత సో ఐ యాడ్ సమ్ వాటర్. కొంచెం ఒక పోర్షన్కి నేనైతే ఒక 2 or 3 స్పూన్స్ 4 స్పూన్స్ అనేది వాటర్ వేస్తాను డిపెండింగ్ ఆన్ గోబీని బట్టి. మనం గోబీ ఒకవేళ ఎక్కువ ఉంది వెజిటబుల్స్ ఎక్కువ వేసామని వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. సో వాటర్ అనేది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. దీస్ ఆర్ ఆల్ హోమ్ స్టైల్ కుకింగ్ అండి. సో మంట అది ఇప్పుడు పెంచుకున్నందాక తగ్గించాను. ఇప్పుడు మంట పెంచుకున్నాను. ఈ లైట్గా ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం సాల్ట్. సాల్ట్లో కొంచెం తక్కువ వేసుకుంటాము ఎందుకంటే ఇందాక గోబీ ఆయిల్ గోబీ ఫ్రై చేసిన గోబీ చెప్పాను కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో గోబీ అనేది కొంచెం తీసుకుని వేసుకుంటాం తీసుకోవాలి. కొంచెం అజినోమోటో ఒక
కొంచెం లైట్ వేగిన తర్వాత మన దగ్గర ఉన్న గోబీ అనేది ఫ్రై చేసిన గోబీ అనేది దీంట్లో యాడ్ చేస్తాము యాడ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి సాస్ లో అన్ని సరిగానే లేవా అనేది సో గోబీ అనేది దీంట్లో యాడ్ చేస్తాము ఇప్పుడు అన్ని సరిపోయింది సో గోబీని 2 నిమిషాలు టాస్ చేసి మనం చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ విత్ వాటర్ అనేది మిక్స్ చేసుకుంటాం చైనీస్ లో కంపల్సరీగా ఆ ఫ్యూ వాటర్ అనేది కొంచెం లైట్ గా వేస్తాము వేసి ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది దీంట్లో మిక్స్ చేసుకుంటే గోబీ చిల్లీ గోబీ అనేది రెడీ అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే లైట్ గా అలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది సో చిల్లీ గోబీ అనేది రెడీ అయింది సింపుల్ మేకింగ్ సో ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం స్టవ్ కట్టేసేసి ఒక ప్రెజెంటేషన్ ప్లేట్ తీసుకొని ప్రెజెంటేషన్ ప్లేట్లో దీని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి గార్నిష్ ఇచ్చుకోవచ్చు లేదంటే ఇచ్చే ముందే కొంచెం లైట్గా స్ప్రింగ్ ఆనియన్ అండ్ చాప్ కొరియాండర్ లైట్గా వేసి లైట్గా టాస్ చేసి తీయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రెష్నెస్ కూడా అలాగే ఉంటుంది సో దీన్ని మనం ఒక ప్రెజెంటేషన్ ప్లేట్ తీసుకున్నాము ప్రెజెంటేషన్ ప్లేట్ అనేది పక్కన పెట్టుకొని అలా పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా కావాలి కొద్ది గార్నిష్ లుకింగ్ కావాలి అనుకుంటే లైట్గా స్ప్రింగ్ అనే లాగా లుకింగ్ అండ్ కొరియాండర్ కూడా లైట్గా వన్ స్ప్రింకిల్ లైట్ గుడ్ నో దిస్ ఈస్ ద చిల్లీ గోబీ ఈ చిల్లీ గోబీకి అనేది మనం ఏదైనా ఒక గార్నిష్ ఏదైనా ఇచ్చుకోవచ్చు సో నేను టమాటో ఫ్లవర్ అనేది బేసిక్ కాబట్టి దాని టమాటో ఫ్లవర్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను టమాటో ఫ్లవర్ అనేది గార్నిష్ ఇవ్వబోతున్నాను ముందుగా చేసుకున్న టమాటో ఫ్లవర్ దానికి ఒక లీఫ్ కావాలంటే కరివేపాకు కానీ ఏదైనా వాడుకోవచ్చు సింపుల్